జూన్ 17 ఆర్య వయస్సు ముద్దు బిడ్డ భారతమాత ముద్దు బిడ్డ లెఫ్టినెంట్ కర్నల్ సంతోష్ కుమార్ భారత్ చైనా సరిహద్దులో దేశం కోసం విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన ఆయనకు జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూర్వమాలలు వేసి అంచులు ఘటించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొత్త కొండబాబు మాట్లాడుతూ, చిన్న వయసులోనే లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో భారతదేశానికి రక్షణగా నిలిచిన సంతోష్ కుమార్ మరణం దేశానికి తీరని లోటు అని, ఆయన తల్లి బిడ్డ చనిపోయినా బాధగా లేదని, దేశం కోసం నా కుమారుడు అమరుడైనందుకు సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నానని చెప్పడం వీరమాత లక్ష్యంగా అనిపించిందన్నారు. ఆర్య వైశ్య సేవా సంఘం మానేపల్లి బంగారరాజు మాట్లాడుతూ, సంతోష్ కుమార్ గారి వీరమరణానికి సంతాపం తెలియజేసుకుంటూ జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం తరఫున వారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొండ అనూకరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొత్త కొండబాబు, ఉపాధ్యక్షులు కొత్త శ్రీరామకృష్ణ, కంచర్ల వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ తండ్రి గారు ఆయన కూడా చాలా సైనికంలో పనిచేశారు. ఆయన ఈరోజు మరి దేశం కోసం పోరాడి అతి చిన్న వయసులోనే అమర కన్నలైన సంతోష్ బాబు గారు నిన్న మృతి చెందారు. దానికి జగ్గంపేట ఆర్య సంఘం తరఫున కూడా మా సంఘం సభ్యులందరూ కూడా ఆయనకి సానుభూతి తెలిపి అనే భగవంతుడికి ఆయనకి సానుభూతిగా అష్టారోగ్యాలు అని మరి బాగా అతనికి ఆత్మకి కలగాలని జగ్గంపేట ఆరోగ్య సంఘం తరఫున మీ అందరూ కూడా పోరాడడం ఇక్కడ అందరి తరఫున కూడా ఆయన ప్రార్థించాం. దేశం కోసం కోసం రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిగారు మాట్లాడారు. నేను ఎందుకు చనిపోయాడని బాధపడుతున్నాను. ఇంకో విషయంలో దేశం కోసం పోరాడని ఆవిడ ఎంతో కళ్ళ నీరు పెట్టుకున్నారు మహాతల్లి. అలాంటి మహాతల్లికి జగ్గంపేట మన ముద్దుపేట సిద్దిపేట తెలంగాణ సూర్యపేట వాస్తువులు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న మరి వారు సిద్దిపేట వాస్తువులు అయిన బట్టి సంతోష్ బాబు గారికి మరి జగ్గంపేట ఆరోగ్య సంఘం తరఫున అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. ముద్దుపెట్టిన సంతోష్ బాబు గారు కల్నల్ సంతోష్ బాబు గారు నిన్న చైనా భారత్ సరిహద్దు గొడవల్లో వీరమరణం పొందారు. వారు ఆత్మకి శాంతి చేకూర్చాలని, అలాగే వారి కుటుంబానికి మా జగ్గంపేట ఆర్వీ సేవా సంఘం తరఫున ఏ అవసరం వచ్చినా మేము అన్నదండలుగా ఉంటామని, అలా కుటుంబానికి మా సంఘం తరఫున ప్రకారం